ఈ సాధన ముఖ్యంగా మీ భావపరమైన మేధస్సును ఉపయోగించుకునేందుకు ఉద్దేశించబడింది. భావపరమైన మేధస్సు అంటే ఈవేళ ప్రపంచంలో దీనికి గుర్తింపు వస్తోంది. చాలాకాలం మనం మేధస్సు అంటే కేవలం ఐక్యూ అనుకున్నాం. చూడండి, ఇది ఎలాంటిదంటే మనం వెళ్ళి ఓ క్యూలో నిలబడ్డం లాంటిది. అంటే ఎవరి వెనకాలో ఉండడం అన్నమాట. బుద్ధికున్న స్వభావం ఇలాంటిదే. బుద్ధి ఎప్పుడు ఎవరినో అనుకరిస్తూ వారికంటే మెరుగ్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరెవరికంటేనో మెరుగ్గా ఉండాలనుకోవడం కూడా వారిని అనుకరించడమే కదా, అవునా? కాబట్టి వాస్తవానికి మనం చేస్తున్నది కోతుల కంటే కొంచెం మెరుగ్గా ఉండాలన్న ప్రయత్నమే. అదే కదా పరిణామం, అవునా? బుద్ధికి ఉన్న స్వభావం ఎటువంటిది అంటే, ప్రస్తుతం చాలామంది మనుషుల్లో అది ఎలా ఉందంటే, మన దగ్గర ఎంతో సమాచారం ఉంటే తప్ప ఈ సాధనాన్ని ఉపయోగించలేకున్నాం. తగినంత సమాచారం లేకుంటే బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియనే తెలీదు. సమాచారం ఉంటేనే బుద్ధిని ఉపయోగించగలరు. కానీ భావపరమైన మేధస్సు ఇలా ఉండదు. దానికి ఎటువంటి సమాచారం అవసరం లేదు. అది అన్నింటినీ అక్కున చేర్చుకుని వాటిని తెలుసుకోగలదు. తన మార్గం ఏమిటో దానికి తెలుసు. అది ఎవరి వెనకాలో నిలబడాల్సిన పనిలేదు. ఎవరికంటేనో మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం చేయాల్సిన అవసరమూ లేదు. జీవితంతో మమేకమై ఉండేందుకు ఇది ఒక సరళమైన మార్గం. మమేకమై జీవితాన్ని తెలుసుకోవడం తర్కాన్ని ఉపయోగించి కాదు. బుద్ధికి ఇంకా భావానికి ఉన్న వ్యత్యాసం ఇదే. బుద్ధి అన్నింటినీ తర్కం ఉపయోగించి తెలుసుకోవాలనుకుంటుంది, కానీ భావం అక్కున చేర్చుకోవడం ద్వారా తెలుసుకుంటుంది. ఎమోషన్ నోస్ థింగ్స్ బై ఎంబ్రేస్, బై ఇన్క్లూషన్. కాబట్టి ఈ సాధన ముఖ్యంగా మీ భావపరమైన మేధస్సును పెంపొందించడానికి. దీనితో పనులు చేయడం ఎంతో సులువు. మీరు తర్కంతో పరమోన్నతమైన దాన్ని తెలుసుకోవాలనుకుంటే, తర్కంతో దైవాన్ని తెలుసుకోవాలనుకుంటే అదంత తెలివైన పని కాదు. దాంతో మీరేమీ సాధించలేరు. అక్కున చేర్చుకోవడమే ఉత్తమమైన మార్గం. మీరు ఇతరుల్ని అక్కున చేర్చుకోగలిగితే అక్కున చేర్చుకునేందుకు వీలుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు. లేకుంటే జరగదు. నేను నిన్ను అక్కున చేర్చుకుంటాను, కానీ నువ్వు నన్ను అక్కున చేర్చుకోలేవు. జీవితం అలా పనిచేయదు. నేను మిమ్మల్ని అక్కున చేర్చుకున్నప్పుడు మీరు నన్ను అక్కున చేర్చుకున్నట్లే. ఇది దైవాన్ని అక్కున చేర్చుకునే మార్గం. అంతేగాని తర్కంతో పరిశీలించేది కాదు. సాధన అంతా దీని గురించే. అదే భక్తి అంటే. భక్తి అంటే దైవాన్ని తర్కంతో పరిశీలించడం కాదు, అది దైవత్వంతో ఉప్పొంగిపోతూ దానితో ఏకమవడం. ప్రధానంగా మీ భావపరమైన మేధస్సును పెంపొందించుకుని మీరు ఉన్నతంగా జీవించేందుకు, ఇతరుల కంటే మెరుగ్గా జీవించాలనే దాని మీద ఆధారపడకుండా ఉండడం. మీ సహజ స్వభావం వల్ల మాత్రమే మీరు ఉన్నతంగా జీవించగలుగుతారు. అంతేగాని ఇతరుల కంటే మెరుగ్గా ఉండటం వల్ల కాదు. ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నారని మీరేమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలన్న ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇదే భావపరమైన మేధస్సు అంటే. ఇందులో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఎప్పుడైతే బుద్ధి ప్రవేశిస్తుందో, ప్రేమ అన్నప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు, అటువంటిదేమీ ఉండదు. ధ్యానలింగాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా, లేక మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా, ఈ తాబేల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేక మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా, ఈ కోతిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేదా మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా, ఇవన్నీ ఎవరూ తేల్చి చెప్పలేరు. ఎన్నటికీ ఎప్పటికీ ఎవరూ వీటిని తూకమేసి చెప్పలేరు. ఇతనే అతని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అసలు ఇలాంటిదేమీ ఉండదు. భావపరమైన మేధస్సుకు కొలతలు వర్తించవు. ఎప్పుడైతే కొలతలు ఉండవో
పైన కింద చిన్న పెద్ద అనేవి తొలగిపోతాయి. జీవితం ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీకంటే చీమ ముఖ్యమైన జీవ లేదా మీరే చీమ కంటే ముఖ్యమైన జీవ? మీరే ముఖ్యమని మీకనిపిస్తే మీ మెదడు మొద్దుబారిపోయిందనే. మీ జీవితం మీకు ఎంత ముఖ్యం అనుకుంటున్నారో ఆ చీమ కూడా తన జీవితం తనకు అంతే ముఖ్యం అనుకుంటోంది. బహుశా ఇంకా ఎక్కువే. మీకంటే దానికి ఎక్కువ కాళ్లుంటాయి కదా, అదే ఎక్కువ ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నట్లుంది, అదే మీకంటే ఎక్కువ క్రమశిక్షణతో ఉంటుంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, బహుశా వాటి జనాభా కూడా ఎక్కువేనేమో. ఒకవేళ మనం వాటికి ఓటు హక్కు కల్పిస్తే అవే గెలుస్తాయి. అంచేత బుద్ధి ఎప్పుడూ పోల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సంఘర్షణను సృష్టించేది మీ బుద్ధే. అన్నింటినీ ఏకం చేసింది మీ భావాలే. అయితే భావాలు గాని మీ బుద్ధిని అనుసరించాయంటే మీ భావాలు కూడా విపరీతమైన సంఘర్షణను సృష్టిస్తాయి. అదే మీ బుద్ధి కనుక మీ భావాలను అనుసరించిందంటే అప్పుడు సంఘర్షణ ఉండదు. ప్రపంచంలో అన్నీ మధురంగా ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఈ సాధన అంతా ఆ దిశగా రూపొందించిందే. ఎంతో సరళంగా ఉంటుంది, కానీ మీరు అంకిత భావంతో చేస్తే అది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకొస్తుంది. ఇంత సరళమైన సాధన మనుషులకి ఇలాంటిదొకటి చేయగలదని చాలామంది అర్థం చేసుకోలేరు. వాళ్ళు అన్నింటినీ శల్యపరీక్ష చేసి చూడాలనుకుంటారు. నేను మిమ్మల్ని కోసి చూడాలనుకుంటే, ఉదాహరణకు మీరు పాటలు బాగా పాడతారనుకుందాం. వావ్, మీరు ఎంత బాగా పాడుతున్నారో, మీ స్వరపేటికలో ఏముందో చూడనిస్తారా అని చెప్పి వాటిని కోసి చూస్తే అందులో ఏమీ సంగీతం కనబడదు. ఎందుకంటే జీవితం పనిచేసే విధానం అది కాదు. కాబట్టి తర్కాన్ని అతిగా వాడితే అన్నీ అర్థంపర్థం లేనివిగా తోస్తాయి. జీవితంలోని ప్రతి అంశానికి తర్కాన్ని ఉపయోగిస్తే అది అన్నింటినీ అర్థం లేని చెత్తగా మారుస్తుంది. హేతువాదుల విషయంలో జరుగుతున్నదిదే. ప్రతిదీ అర్థం లేనిదిగా చెత్తగా కనిపిస్తుంది, కాని మీ భావాల్ని ఉపయోగిస్తే అన్నీ ఎంతో విలువైనవిగా అందంగా కనిపిస్తాయి. ఎంత చిన్న విషయమైనా సరే, ఒక గడ్డిపరకను చూసినా కవిత్వం వస్తుంది. చెట్టు కొమ్మల కదలికలే సంగీతం అవుతుంది. కాని ప్రతి దాంట్లోనూ మీ బుద్ధిని ఉపయోగిస్తే అన్నీ అర్థం లేనివిగా, ఎందుకో పనికిరానివిగా కనిపిస్తాయి. మీ మనోభావాలతో చూస్తే అన్నీ ఎంతో గొప్పగా ఉంటాయి.